నమస్కారం మేడం నమస్తే మా మేడం ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా సిక్స్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు మన తెలుగు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో సంక్రాంతి ఫెస్టివల్ అనేది చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు సో అందులో ఫస్ట్గా వచ్చేది ఏంటంటే భోగి భోగి సంక్రాంతి కనుమ వీటన్నిటిలో కన్నా మనం ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకునేది భోగి సో భోగి రోజు ఏం చేయాలి అసలు అందరు భోగి మంటలు వేస్తారు వెనక ఉన్న అంతర్యం ఏమిటో ఒకసారి మాకు తెలియజేయరాము తప్పకుండా ఇప్పుడు భోగి అంటే మనకి భోగభాగ్యాల పండగ అవును సంక్రాంతి మనకి ఈ మూడు రోజులు కలిపైనా మనం ఎక్కువగా సంక్రాంతిని హైలైట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ సంక్రాంతికి ఏమవుతుందంటే మనకి ఇంటికి అంటే పంట పొలాల్లో మనకి ఏదైతే ధాన్యం మనం పండిస్తామో అది ఇంటికి తెచ్చుకునే సమయం అంటే ధాన్య లక్ష్మి ఇంటికి వస్తుంది ఇంటికి వస్తుంది అంటే అందరూ చెప్పడానికి లక్ష్మీదేవి అనేటప్పటికి కేవలం డబ్బులు ఒకటే అని చెప్పుకుంటారు కానీ డబ్బులు కూడా కాదు మనకి ధాన్యం కూడా మనకి లక్ష్మీ స్వరూపంగానే మనం భావించాలి అయితే మొదటి రోజు ఈ భోగి పండగ భోగి పండగ అంటే ఏమిటి మనం ఏదో తీసుకొచ్చి బయట మనం పెరట్లో కానీ ఎక్కడైనా ఉన్న కలపను తీసుకొచ్చి అక్కడ మనం మంట వేస్తామనే భావనలో ఉంటాం అయితే భోగి పండగ రోజు సూర్యోదయానికి పూర్వమే లేవాలి సూర్యోదయాన్ని అంటే స్నానం కూడా అయిపోవాలి సూర్యోదయానికి అందుకనే మనకి తెల్లారుజావనం మూడు మూడున్నర నుంచే కూడా మనకి భోగి మంటలు వేయడం అనేది ఉంటుంది అయితే చాలా మంది తెలియక ఏం చేస్తారంటే నిద్ర మంచం మేచి లేచి పళ్ళు ఒకటి తొంకుని వెళ్ళి భోగి మంటలు వేయడం కానీ అది చాలా దోషం ఎందుకంటే భోగి రోజు అక్కడ మనం వేసి ఏదో చలి కాచుకునే చేయడం వల్ల అది దోషంగా మారిపోతుంది అదే చెప్తున్నా ఇప్పుడు మామూలుగా చలికాలం వస్తే మన ఏదో రోడ్డు పక్కన వేసుకునే మంటలు కాదు భోగి మంటలు అంటే సాక్షాత్తు అక్కడ అగ్ని స్వరూపంగా మనకి దర్శనం ఇవ్వడం అనేది ఉంటుంది అక్కడ మనకి చూడండి అగ్నికి మన ఇంట్లో ప్రతిరోజు కూడా స్త్రీ వంట చేసేటప్పుడు కూడా కాస్త స్టవ్ వెలిగించంగానే అగ్నికి నమస్కారం అనేది చేసుకుంటుంది చేసుకోవాలని కూడా చెప్తారు అందుకనే వంట చేసిన తర్వాత కూడా మొదట అగ్నిహోత్రంలో వేయమని చెప్తాం ఆహుతి కాబట్టి అలాంటి పరమ పవిత్రమైన అగ్నిహోత్రుణ్ణి పడుక్కున్న బట్టలతోనూ పాచిమొహాలతోనూ ఎలా పెడితే అలా ఆ రోజు ముఖ్యంగా భోగి రోజు తాగకూడదు అలాగే మనకి భోగి రోజు స్నానం అయిన తరువాత మనం ఈ మంటలలోకి మనం ఈ ఆవు పిడకలు అవన్నీ వేసిన దండ ఉంటుంది కదా అది ఇంట్లో పిల్లల చేత వేయిస్తాం మనం అయితే ఇక్కడ ఏంటి అన్నప్పుడు ఈ భోగి మంటకి ఈ ఏదైతే ఈ మనకి పిడకలు వేస్తా కదా ఇవి ఎప్పటి నుంచి వస్తాయి అంటే మనకి ధనుర్మాసం మొదలైన నుంచి కూడా రావడం అనేది జరుగుతుంది ఇందులో చూస్తే చూడండి మనకి ధనుర్మాసం అంటే రవి ధనుస రాసులోకి ప్రవేశించినప్పుడు మనకి ధనుర్మాసం మొదలవుతుంది ధనుర్మాసం మొదలవ్వగానే ఏం చేస్తాం ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు తెల్లారుజామునే లేచి ఆ రోజుతో చుక్కల ముగ్గులు ఆపేసి అక్కడి నుంచి గీత ముగ్గులు ద్వారాలతో వేసి గొబ్బెమ్మలు పెడతాం ఈ గొబ్బెమ్మల్ని ఏం చేస్తాం కాస్త తెల్లవారిన తర్వాత తీసేసి పిడకల కింద చేసి వాటికి చిల్లు పెట్టి మనం గోడకో లేకపోతే ఎక్కడొక్కడే ఎండ పెడతాం ఈ ఎండ పెట్టిన మాసం అంతా మాసం అంతా ఎండబెట్టిన ఈ పిడకల్ని దండల కింద చేసి ఇంట్లో ఎవరైతే కన్నె కానీ ఆ యొక్క ఇంటి మగపిల్లలు కానీ ఉన్నారో వాళ్ళ చేత ఈ దండల్ని తీసుకెళ్ళి ఆవు పిడకల్ని తీసుకువెళ్ళి భోగి మంటలో వేయించడం అనేది ఉంటుంది ఇక్కడ ఆవుకు సంబంధించింది ఏదైనా కూడా పవిత్రమే ఆవుకు సంబంధించింది ఏదైనా కూడా లక్ష్మీ స్వరూపంగానే మనం భావించాలి అలాంటి ఆవు పిడకల్ని వేయించేటప్పుడు అంత పరమ పవిత్రమైన అగ్నిహోత్రాన్ని తాకాలి అంటే వీళ్ళు ఎటు శుచి లేకుండా తాకూడదు అందుకనే అంటే శుచి అంటే శుచి శుభ్రత అంటే మనం స్నానం చేసి అందులో భోగి రోజు ఏమవుతుందంటే ఈ రోజే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఏం చేస్తామంటే నెత్తి మీద చమురు పెట్టి వాళ్ళకి పెద్దవాళ్ళు హారతి ఇవ్వడం వాళ్ళకి జరుగుతుంది అలాగే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు అంటే మనం పళ్ళు వేసే పిల్లలు ఉంటారు సరే అప్పుడు వాళ్ళకి పొద్దున్నే స్నానం చేయకుండానే ఈ పళ్ళు దిష్టి పళ్ళు అని పోసి హారతిచ్చి వాళ్ళకి మామూలుగా ఒంటిని నన్ను పెట్టుకుని స్నానం చేసి తరువాత మళ్ళీ ఒకసారి ఇచ్చి కొత్త బట్టలే కట్టుకోవాలి అప్పుడు ఉతిగా ఆరేసిన బట్టలు ఏ బట్టలైనా కట్టుకొని కట్టుకుని అప్పుడు భోగి మంటలకు వెళ్ళాలి అది కూడా ఏమిటి చాలామంది సూర్యోదయం కాకముందే భోగి మంటలు వేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ భోగి మంటలు వేసిన తర్వాత ఇవేవైతే ఆవు పిడకలు మనం వేసిన దండం ఉంటుందో అది కుతం అవుతుంది అంటే హుతము అంటే అది మనకి బూడిది కింద అయిపోతుంది మనకి అప్పుడు దాన్ని విభూది కింద ధరించాలి ఇది చాలా మంది తెలియక అలా వదిలేస్తూ ఉంటారు కానీ ఆ ఆవు బిడకలు వేసింది ఐశ్వర్యంతో సమానం అయిన బూడిది అందుకనే చూడండి మనకి కొన్ని ప్రాంతాల్లో మనకి ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు చేతిలో విభూది ఇస్తారు అలాగే మగవాళ్ళు కూడా విభూతి ధరించండి అని చెప్తారు ఎందుకంటే విభూతి ఐశ్వర్య కారకం అలాంటి విభూతిని అలా వదిలేకుండా మనకి ఈ ఆవు పిడకలతో వచ్చిన ఏదైతే ఆ భస్మం ఉందో ఆ భస్మాన్ని అందరూ కూడా ధరించాలి ఆ రోజు స్త్రీలు కూడా ధరించవచ్చు తప్పు ఏమీ లేదు కొద్దిగా తీసుకుని చల్లారిన తర్వాత ధరించాలి అలాగే ఇంటికి వచ్చేసి ఏవైతే భోగి మంటలు ఉన్నాయో వేసేసిన తర్వాత ఇంటికి వచ్చి ఆ రోజు ఇంట్లో ఏదైతే మనకి దేవతార్చన అంటే ఇంట్లో మనకి ఏదైతే దైవం ఉందో ఆ దైవానికి మనం పూజ అర్చన చేసుకోవడం పూజ చేసుకోవడం రకరకాల పిండి వంటలు చేసుకోవడం ఈ చేసుకున్న ప్రతి పదార్థాన్ని కూడా భగవంతుడికి నివేదన చేసి అనేది తినాలి ఓకే అలాగే ఈ భోగి పళ్ళు అనేటప్పటికి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా సంక్రాంతి పండగ పెద్ద పండగ అని చెప్పి అందరూ అల్లుళ్ళు కొత్తళ్ళు వాళ్ళు రావడం అనేది కూడా జరుగుతుంది ఆ మధ్యాహ్నం అంతా వాళ్ళందరూ కూడా ఇంట్లో సరదాగా ఉత్సాహంగా కాలం గడిపిన తర్వాత సాయంకాలం సంధ్యా సమయంలో ఈ యొక్క పిల్లలకి భోగి పళ్ళు వేయడం పోయడం అనేది జరుగుతుంది అంటే పేరెంటం కింద చేస్తారు సాయంకాలం ఈ భోగి రోజు కాబట్టి సాయంకాలం పేరంటం పెట్టుకోవడం మనకి పిల్లలకి భోగి పళ్ళు పోయడంలో ఆంతర్యం ఏమిటి అని కానీ చూసుకుంటే పిల్లలకి దిష్టి ఏమైనా ఉంటే దిష్టి దోషాలు ఏమైనా ఉంటే ఈ భోగి పళ్ళు పోయడం ద్వారా పోతుంది ఎందుకంటే రకరకాల ముత్తైదులు అందరూ వచ్చి పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు పోసిన తర్వాత దాంట్లో ఏం వేస్తాం అక్షితలు భోగి రేగి అంటే రేగి పళ్ళు డబ్బులు కాస్త చిల్లర డబ్బులు వేస్తాము కాస్త పూల రెక్కలు గానీ పువ్వులు గాని ఏదైనా వేస్తే కొంతమంది చించి వేస్తారు అసలు పూలని చించి అనేది వెయ్యకూడదు అసలు పూలని తొంపకూడదు లేదా చిన్న చిన్న పూలనే కలిపి వెయ్యాలి గాని కొంతమంది బంతి పూలు అవును ప్రతి ఏదైనా కార్యక్రమం లాంటిది ఏమైనా ఉన్నా కానీ పూలనిస్తారు కాబట్టి అసలు పూలని చించకూడదు పూలను పూల పడంగా వేసుకుని లేదా పూలు వేయ ఈ అక్షతల పడంగా దిష్టి తీసి పిల్లలకు వేస్తారు ప్యారంటానికి వెళ్ళిన పిల్లలు మనం గమని గమనిస్తే ఆ పై నుంచి జారపడిన రేగి పండు తినేస్తూ ఉంటారు చిన్న పిల్లలు తెలియ అంటే ఇవి దోషాలన్నీ పోతాయి కారణం ఏంటంటే ఈ రేగి పండు ఏదైతే ఉందో ఇది సూర్యనారాయణ మూర్తికి ప్రతీక కాబట్టి ఇలాంటి సూర్యనారాయణ మూర్తికి ప్రతీకగా ఉండే ఆ ఫలం ఏదైతే ఉందో అది శిరస్సు నుంచి జారుతున్నప్పుడు శరీరంలో ఎటువైన రుగ్మతలు ఉంటే అటువంటి రుగ్మతలు రాకుండా ఉండడానికి పిల్లల్ని కాని పెద్దవాళ్ళని కానీ ఇది రక్షిస్తూ ఉంటుంది అంటే ఓన్లీ చిన్న ఏనా అంటే ఇంట్లో చూడండి ఒక సెవెంటీ ఫైవ్ ఎవరైనా నాయనమ్మలు తాతయ్యలు ఉన్నారనుకో వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళైనా కూడా ఆ పిల్లలకి ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా పోస్తారు ఇందులో పోయే ఓన్లీ చిన్న పోయాలని ఏమీ లేదు ఇది దిష్టి పళ్ళు కాబట్టి ఎవరైనా పోసుకోవచ్చు అలాగే ఈ భోగి రోజు మనకి బొమ్మల కొలువు అనేది ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో దసరాల్లో చేసుకుంటారు దసరాలలో కొన్ని ప్రాంతాల్లో కృష్ణాష్టమి కూడా చేసుకుంటారు మనకి అయితే ఎక్కువగా ఆంధ్ర అటు సైడ్ మాత్రం సంక్రాంతి రోజు మా ఈ సంక్రాంతికి సంబంధించిన భాగంగానే ముందు ఒక రెండు రోజులు కానీ ఒక మూడు రోజులు కానీ ఐదు రోజులు గాని అలా పెట్టుకుని మనకి ఈ బొమ్మల కొలువు పెట్టుకోవడం అనేది కూడా జరుగుతుంది అందుకని ఎవరైనా చిన్నపిల్లలు లేరనుకో ఇంట్లో మనకి బొమ్మల కలువ పెట్టుకున్నప్పుడు కృష్ణ పరమాత్మని అందరూ పెట్టుకుంటారు బాగే కృష్ణుడిని చిన్న పెట్టుకుని బాలకృష్ణుని పెట్టుకుంటారు ఇంట్లో పిల్లలు లేరనుకో అప్పుడు ఏం చేస్తారంటే దిష్టి తీసి ఆ కృష్ణుడికే ఆ బొమ్మల కలువులో పెట్టిన కృష్ణుడికే భోగి పళ్ళు పోయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా భోగి అనేది చేసుకుంటారు కాబట్టి ప్రతి దానికి మన ధర్మంలో సనాతన ధర్మంలో ప్రతి దానికి ఒక్కొక్క ఆంతర్యం ఉంటుంది అంటే ప్రతి పండక్కి కూడా ఆరోగ్యానికి సంబంధించి సాంప్రదాయానికి సంబంధించి దానికి కూడా ఒక విశిష్టత అనేది ఉంటుందమ్మా మేడం మీరు చెప్పారు భోగి పళ్ళు అనేవి దిష్టి తీయడానికి అనేసి చెప్పారు సో దాని వెనక ఏమైనా స్టోరీ ఉందంటారు ఏమైనా కథ లాంటిది అంటే కథలు అనేవి ఆరోగ్య రీత్యా ఇవన్నీ కూడా ఎందుకంటే చెప్పగా ఎంతక రే ఈ కాయ ఏదైతే ఉందో ఆ సూర్యనారాయణ మూర్తికి సంబంధించిందని చెప్పి కాబట్టి అలాంటివి దిష్టి తీయడం వల్ల ఏమైందంటే పిల్లలు ఎలా ఉంటారు ఇప్పుడు నార్మల్ తీసిన దానికన్నా తీస్తే డేస్టి మంచిది అందులో ఏంటంటే ఇప్పుడు నార్మల్ రోజుల్లో అలా తీస్తాం ఓన్లీ తల్లి ఉంటుంది తీసేస్తారు కానీ ఈ యొక్క భోగి రోజు ఈ మనం భోగి పళ్ళు పోసే రోజు ఏం చేస్తామంటే అందరిని పిలుస్తాం అందరి ఆశీర్వాదము ఉంటుంది పిల్లలకి దానివల్ల కొంతమంది పిల్లలు దిష్టి తగిలితే ఏడవడం అన్నం సరిగ్గా లేకపోవడం చిక్క పడిపోవడం లేకపోతే ఏడుస్తూ ఉండడం పెద్దవాళ్ళైనా సరే ఉండు పడిపోతూ ఉండడం బళ్ళు మేంచి పడిపోవడం కాస్త పెద్దవాళ్ళు అయితే దృష్టి అనేది ఎవరికైనా తగులుతుంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కాస్త పిల్లలు యాక్టివ్గా ఉన్నా హ్యాపర్ యాక్టివ్గా ఉండే పిల్లలు ఉంటారు లేదా ఆడపిల్లలైనా పిల్లలైనా కాస్త చూడంగానే అబ్బా వీళ్ళు బాగున్నారు అనిపించేటట్టుగా ఉంటుంది అలాంటి వాళ్ళకి కాస్త దృష్టి దోషాలు అనేవి తగులుతాయి నేను పెద్దవాళ్ళు చెప్తారు నరుడు దృష్టికి నల్లరాయి అయినా బద్దలవుతుంది అని చెప్పారు సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఆంతర్యం ఏంటంటే మన శరీరములో ఏదైతే ఆ వాతావరణానికి బయట వాతావరణం ఏదైతే ఉంటుందో కాలానుగుణంగా దానికి మనం శరీరాన్ని తట్టుకోవడానికి మనం చేసుకునే పండుగలు కావచ్చు ఆహార నియమాలు కావచ్చు అందుకనే మనకి ఈ భోగి రోజు ఈ సంక్రాంతి టైంలో నువ్వులు ఎక్కువ వాడమని కూడా చెప్తాం ఎందుకంటే బయట చల్లదనంగా ఉంటుంది ఆ నువ్వులు బెల్లం కలిపి తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటే బయట ఉన్న చలితనానికి మనకి ఎటువంటివి ఇలాంటి కఫము ఇలాంటివి ఏమి రాకుండా ఉండడానికి ఈ పెద్దవాడు ఏర్పాటు చేసినవన్నీ కూడా ఆహార నియమాలతో సహా కూడా అంతా మన క్షేమంగా ఉండడానికి ఒక మేడే భోగి రోజు ఏంటంటే చాలామంది ఐ మీన్ భోగి రోజు గొబ్బెమ్మలు వేస్తారు సో ఆ గొబ్బెమ్మలు వెనుకున్న అంతారు ఏంటంటే మ్యామ్ గొబ్బెమ్మలు అంటే ఇప్పుడు ఆవు పేడ మనం ఏమి గేదె పేడ తీసుకొచ్చి ఏమి పెట్టం మనం అది తీసుకొస్తాం అంటే గోవు యొక్క మన యొక్క పేడ అది తీసుకొచ్చి గొబ్బెమ్మలుగా పెట్టినప్పుడు మనకి పిల్లల చేత చూడండి దాని మీద మనం గుమ్మడి పువ్వు పెట్టిస్తాం గుమ్మడి పువ్వు మామూలు ఇంక ఏమీ దొరకపోయినప్పుడు గుమ్మడి పువ్వు దొరకున్నప్పుడు బంతి పువ్వు కానీ ఎర్ర మనకి మెరూన్ కలర్ లో ఉండే బంతి పువ్వు చిన్నది ఉంటుంది కదా అది కానీ పెట్టడం అనేది జరుగుతుంది మనకి ఈ సంక్రాంతి అనేటప్పటికి గంగిరెద్దులు వాళ్ళు వస్తారు అవును గంగిరెద్దులు హరిదాసులు దాసులు వస్తూ ఉంటారు హరిదాసులు అయితే వాళ్ళకి మనం బియ్యం గానీ కూరలు గానీ ఏవైనా మనం సమర్పిస్తూ ఉంటాం అలాగే గంగిరెద్దులు వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు ఆ చూడండి అవి చెప్పేటప్పుడు కూడా అమ్మగారికి దన్నం పెట్టు అయ్యగారికి దన్నం పెట్టు అని చెప్పే అప్పుడు అవి దన్నం పెట్టడం అవి కాస్త వాటిని ఆడించడం దాన్ని చూసి పిల్లలు చేయడం అలాగే ఈ గొబ్బెమ్మను పెట్టినప్పుడు కానీ ఏ ఇంటికైతే ఈ యొక్క గంగిరెద్దు వచ్చి ఆ ఇంటికి గొబ్బెమ్మను తొక్కుతుందో ఓకే ఆ గొబ్బెమ్మను కానీ తొక్కిందో ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళ ఇంట్లో పాడి పంటకి ఆ ధనధాన్య వృద్ధికి ఎటువంటి లోటు ఉండదు అని చెప్తారు అందు గురించే పొద్దున్నే పెడతారు మనకి తెల్లారుజాముని కొబ్బమ్మలు పెడతారు గంగిరథు గాని తొక్కితే ఆ ఇంటికి చాలా మంచిది అని చెప్పి అలాగే మనకి ఇందాకనే మనం చెప్పుకున్నాం కూడాను గోవు యొక్క శరీరంలోంచి వచ్చింది ఏదైనా సరే పరమ పవిత్రం లక్ష్మీ స్వరూపం కాబట్టి అలాంటి లక్ష్మీ స్వరూపాన్ని మనం ఉత్తినే కూడా పెట్టం మీకు గొబ్బమ్మలు పెట్టేటప్పుడు చూడండి ఏదో తీసుకొచ్చి గొబ్బెమ్మ కింద చేసేసి అలా డైరెక్ట్ గా పెట్టకూడదు ఆ పెట్టేటప్పుడు కూడా ప్రతిరోజు ముగ్గు వేసి వచ్చినా కూడా స్నానం చేసి వచ్చే గొబ్బమ్మని పెట్టమంటారు అందుకనే ధనుర్మాసం అంతా కూడా మనకి ప్రతి దానికి లింక్ ఉంటుంది చూడమ్మా ధనుర్మాసం అంతా కూడా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయడం విష్ణు ఆలయాలు కూడా మనకి సూర్యోదయానికి పూర్వమే తెరవడం తెరవడం ప్రసాదాల కోసం తెల్లారుజామున చాలా మంది ప్రసాదం భక్తులు ఉంటారు విష్ణువాలయాలు ప్రసాదాలు బాగుంటాయని చెప్పి సో పొద్దున్నే పొద్దున్నే వెళ్ళి అక్కడ తెల్లవారుజామున అక్కడ ముగ్గు పెట్టి వచ్చేసిన తర్వాత స్నానం చేసి గొబ్బెమ్మల్ని పెట్టాలి అక్కడ మనది ఒక ఆరాధన అది కూడా ఎలా పెట్టాలి అంటే గొబ్బెమ్మని పసుపు కుంకుమలతో అలంకరించి పూలతోను అంటే మనకి ఇంకా గుమ్మడి పూలు దొరకపోతే ఏ ఒక పూలతో అలంకరించి వాటికి కాస్త ధూపం దీపం చూపించి ఏదైనా నైవేద్యం పెట్టి అప్పుడు గుమ్మం బయట పెట్టాలి ఓకే అంతేగాని ఏదో చేసి మాత్రం అక్కడ పెట్టకూడదు దాంట్లో కూడా దాంట్లో కూడా ప్రతి దానికి కూడా పెద్దవాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధి విధానాన్ని చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇది కూడా బయట గొబ్బెమ్మలు పెట్టే ఇది కూడా లక్ష్మీ కటాక్షానికి అంటే ఇప్పుడు ఎక్కడ మనకి హరిదాసులు కనిపించట్లేదు సిటీల్లో అయితే మనకి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కనబడత ఎక్కడో చోట టెంపుల్స్ దగ్గర తప్పించి సాధారణంగా కనబడుతున్నాయి కనపడిన వీధిలోకి వచ్చిన వాళ్ళు వేరే వచ్చిన గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు గొబ్బెమ్మలు పెట్ట అసలు సిటీలో అయితే ఎక్కడ గొబ్బెమ్మలు కనిపించట్లేదు అసలు కాబట్టి ప్రస్తుతానికి మా ఇంట్లో ఏదో పెట్టుకో సంక్రాంతి ఫెస్టివల్ ఆ అనగడం మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో సంక్రాంతి ఫెస్టివల్ సంక్రాంతి ఫెస్టివల్స్ అంటే ఇప్పుడు అందరూ చేసుకునేవే అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇక్కడ మనకి ప్రాంతాలు అంటే మా వైపుకి వచ్చే కోలసీమ కాబట్టి అక్కడ సంక్రాంతి అక్కడ సంక్రాంతి మొత్తం అక్కడంతా కూడా మనకి ఈ భోగి రోజే మనకి పెద్ద పెద్ద మంటలు అంటే ఎలా ఉంటుందంటే పోటీగా వేస్తూ ఉంటారు మేడం ఆ వీధి ఆ వీధిలో పెద్ద మంట వేశారా మన వీధిలో పెద్ద మంట వేశారా అలా పోటీగా వేసుకోవడం అందుకనే చూడండి సంక్రాంతి వస్తోంది మనకి భోగి వస్తుంది అంటే ఇంట్లో పది రోజుల ముందు నుంచి సద్దుళ్ళు ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా ఎందుకంటే విరిగిపోయిన కుర్చీలు బల్లలు అలాగే పెర బాగా పల్లెటూరులో అయితే పెద్ద పెద్ద పెరళ్ళు ఉంటాయి నాకు ఇప్పుడు మీరు చెప్పారు భోగి మంటల్లో కూడా విరిగిపోయిన కుర్చీలు పాత సామాన్లు ఏమైనా ఉంటే వేసేస్తూ ఉంటారు ఎందుకని అలా అంటారు అంటే ఏమి అంటే అది ఇంట్లో ఉన్నంత నెగిటివ్ ఎఫెక్ట్ పోవడానికి అసలు ఇంట్లో ఇంట్లో మనం అందుకనే చెప్తారు ఇంట్లో విరిగిపోయినవి కానీ పగిలిపోయినవి కానీ ఇలాంటివి ఏమి ఉంచుకోకూడదు అని చెప్తాం కదా వాటి వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఒక నెగిటివ్ ఎఫెక్ట్ అంతా చేరుతుంది ఓకే సో కాబట్టి ఇది ఏదైతే పాత సామాలు ఉన్నాయో ఇంట్లో మరి ప్లాస్టిక్ అలాంటివి వేయకూడదు ప్లాస్టిక్ లాంటివి వేయకూడదు అంటే పూర్వం ఇప్పుడైతే ఈ వెర్రి గోల ప్లాస్టిక్ గోల వచ్చింది కానీ పూర్వం అలా ఏమి ఉండేవి కాదు కాబట్టి ఎక్కువగా చెక్కతో చేసినవే ఉండేవి మీకు చూస్తే కూడా చూడండి బీరువాలు చెక్క బీరువాలు బీరువాలు చేసి అలాగే మనకి చివరికి మన మాసి పైన బట్టలు వేసుకునేది కూడా చక్కదే ఉండేది అప్పుడు పూర్వం అన్ని చెక్కతో ఉండేవి కాబట్టి ఏదైనా విరిగిపోతే సంక్రాంతి వస్తుంది కదా భోగి మంటల్లో ఉద్దేశంతో అట్టే పెట్టేవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేవు కదా ఇప్పుడు అన్ని ఎనపవి లేకపోతే అసలు తీసుకోవడానికి లేకుండా ఉన్నవి అలా ఉన్నాయి కాబట్టి ఈ పది రోజుల ముందరి నుంచి కూడా సర్దినవి ఏవైతే ఉన్నాయో అలాగే పెరట్లో ఎండిపోయిన మనకి ఏవైనా కొమ్మలు అలాంటివి ఉన్నా చూడు వీరి చివరిని కూడా మనకి తాటి చెట్లు ఇవన్నీ కూడా కొట్టేస్తారు కొట్టేసినవన్నీ కూడా పది రోజుల ముందర ఎండబెట్టి అవి తీసుకువచ్చి భోగి మంటల్లో వేయడం అనేది జరుగుతుంది ఓకే మ్యామ్ ఇప్పుడు మీరు మాకు చెప్పారు ఇందాక చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తారు అని చెప్పేసి సో భోగిపళ్ళు పోసిన తర్వాత అవి కొంతమంది చిన్నపిల్లలు తింటారు అలా తినొచ్చు అంటారా లేదంటే భోగిపళ్ళు పోసిన తర్వాత ఆ భోగి పళ్ళను ఏం చేయాలి భోగి పళ్ళను పోసిన తర్వాత దాంట్లో ఆ ఏవైతే బియ్యము అవన్నీ మనం బియ్యం అంటే అక్షతలు ఉంటాయి అవన్నీ తీసి పక్కన పెట్టేయచ్చు ఈ రేగి పళ్ళు కూడా కింద పడిన కొంతమంది తొక్కేస్తూ ఉంటారు అవి చెట్లు వేసేవచ్చు వాటికి ఇబ్బంది ఈ చిల్లర డబ్బులు ఏవైతే ఉన్నాయో సరే చిన్న పిల్లలు తెలియ కొంతమంది తీసుకుంటారు అది వేరే సంగతి తీయని వాళ్ళు ఏం చేయాలంటే ఈ చిల్లర డబ్బుల్ని చాకలకి ఇవ్వాలి లేదా చాకలు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా పని అమ్మాయి పనిచేసే అమ్మాయి ఉంటే అమ్మాయికి ఇవ్వాలి లేదా చాకలకి ఇవ్వాలి ఎందుకంటే ఇలా దిష్టి తీసినవన్నీ చాకలికి అంటే కడుపు చలవ అంటే కడుపు చలవ అంటే మన పిల్లలకి ఇప్పుడు నేనున్నాను నేను నా పిల్లలకి పోసాను అనుకో ఆ డబ్బులు నేను మా ఇంటి చాకలికి ఇచ్చాను అనుకో నా కడుపు చలవ అంటే ఎలా అంటే నా పిల్లలకి ఏం కాదు నా పిల్లలు ఎప్పుడు కూడా ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటారు బాగుంటారు అనే ఉద్దేశంతో అందుకనే మనకి ప్రతి పండక్ కూడా పెద్ద కానీ వీటికి కానీ ముందర చాకలి నైవేద్యాలను కూడా పెడతాం మనం ఏదైనా ఇంట్లో అమ్మవారు వచ్చిన ఎందుకంటే చాకలికి ప్రతిదానికి కూడా మనం ఇంట్లో ఏవైతే కొత్త బట్టలు కట్టుకుంటామో ఇంట్లో ఏదైనా విశేషమైన పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నా కూడా కడుపు చలవ అని చెప్పి చాకలికి ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఈ మిగిలిన డబ్బులు ఏదైనా చిల్లరలో వేసి చాకలికి చేయాలి ఓకే మేడం భోగి ఇంకా ఫైనల్గా ఏంటంటే భోగి పండగ అనేది మనం ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలంటారు ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు భోగి రోజు మనం ఇందాక చెప్పుకున్నాడు ఏది ఏది అంటే ఏది సూర్యోదయం వరకు ఏ ఇంట్లోనూ పడుకోకూడదు అంటే సూర్యుడు ఉదయించే వరకు అంటే పెద్దవాళ్ళు చెప్తారే సూర్యుడు నటినంత కాబట్టి అంతవరకు చేయకూడని పనులు ఫస్ట్ మనకి ఈ పనులు చేయకూడదు అలాగే ఆ రోజు సాధ్యమైనంత వరకు ఏదైనా అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు వాళ్ళు ఉంటారు చాలా మంది కొంతమంది ఆ రోజు అనేది సాధ్యమైనది తగ్గించుకోవడం ఎందుకంటే దైవారాధన ఎక్కువగా చేస్తాం కాబట్టి ఆ రోజు అనేది తినకూడదు రెండు అంటే కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు తింటారు అది వేరే సంగతి మామూలుగా అయితే సాధ్యమైనంత వరకు భోగి మంటలు వేస్తాం ఆ రోజు అలాగే ఈరోజు పరవాన్నాన్ని విశేషంగా చేసుకుంటాం పరవాణాన్ని చేసి ఒక కుండతో కానీ లేదా ఇత్తడి గిన్నెలో కానీ మనం పరవాన్నాన్ని చేసుకుని చెరుకు గడ తీసుకుని గరిట వాడారు అవును చెరుకు గడతో కొంతమంది భోగి రోజు చేసుకుంటారు కొంతమంది సంక్రాంతి రోజు చేసుకుంటారు అంటే రెండు విధాలుగా కూడా చేసుకుంటారు ఏ రోజు చేసుకున్నా కూడా చెరుకు గడతో తిప్పుతాం ఎందుకని మేడం గరిట అంటే దాని చెరుకు గడ తీపిగా చెరుకు గడ తీపిగా ఉంటుంది ప్లస్ గరిటె వాడడం కన్నా అది వాడడం వల్ల మనకి పరమన్నం ఒకటి విరిగిపోదు ప్లస్ దాని టేస్ట్ కూడా బాగుంటుంది మనకి ఇదంతా కూడా మనకి పండగ చెప్పేటప్పుడు కూడా ఈ చెరుకు గళ్ళు కూడా వచ్చే కాలం అంటే మనకి ఆ కాలంలో ఏవైతే దొరుకుతాయో వాటితో మనకి ఆ పండగలు చేసుకోవడం అనేది ఉంటుంది మన ప్రతిదానికి అంటే ఏదో సంబంధం లేని అంటే ప్రకృతితో సంబంధం ఉన్న పండగలమ్మా ఇవన్నీ కూడా మనం జరుపుకునే పండగలన్నీ కూడా ప్రకృతికి ఏ ఆ సమయంలో మనకి ఏ పళ్ళు దొరుకుతాయి ఏ ఆహార ధాన్యాలు దొరుకుతాయి లేకపోతే ఏ ఉంటాయి వాటితో కలిపి అనుసంధానమైన పండగలు మన పండగలు కాబట్టి ప్రతిదానికి కూడా మనకి వాటితో అనుబంధం ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈరోజు భోగి రోజు దైవ దర్శనాలు చేసుకోవడం దైవారాధన చేయడం అనేది చాలా ముఖ్యం అంతేగాని ఎప్పుడు ఒకేలా ఉన్నట్టుగా కాకుండా ఈరోజు పూర్తిగా తల రుద్దుకోవడం అనేది అంటే తలంటి స్నానం మాత్రం తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే కొంతమంది సంక్రాంతి రోజు కొంతమందికి అలవాటు ఉండదు ఎందుకంటే పెద్దల పండగ అని చెప్పి ఆ రోజు సంక్రాంతి రోజు కొంతమంది నెత్తికి చౌరు పెట్టడం కానీ అలాంటివి కొంతమంది చేయరు అంటే కొంతమంది ఇళ్లలో తీదులు చేయడం అలాంటివి ఉంటాయి కాబట్టి కొన్ని పద్ధతుల్లో కొన్ని ప్రాంతాల్లో కావచ్చు కొన్ని ఇళ్లలో పద్ధతులు ఉంటాయి మామూలుగా చేసే కొత్త బట్టలు కట్టుకోవడం కానీ మనం తలారా స్నానాన్ని కానీ అన్నీ కూడా భోగి రోజు మాత్రమే చేయాలి అంటే సంక్రాంతి రోజు కట్టుకుంటారు కానీ మెయిన్ పర్పస్ మాత్రం మనకి భోగి రోజు అమ్మ భోగి రోజు సకల సౌకర్యాలు కలగాలి అంటే లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటారు ఇప్పుడు భోగభాగ్యాల పండగ అని చెప్తా భోగభాగ్యాల పండగ ఇంటికి మనకి ధాన్య లక్ష్మి వస్తుంది మామూలుగా మనకి ఈ సమయంలో వచ్చినప్పుడు ఎలా పూజించాలి అంటే అసలు ముందరే మనకి అందుకనే సంక్రాంతి ముందరే మనకి ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ దుమ్ము దూ లేదో భూజులు ఏమి ఉంచుకోకూడదు ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే లక్ష్మీదేవి ఆరాధన అంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఆరాధన అంటూ ఏమి ఉండదు మనం చేసుకునే దాన్నే లక్ష్మీ స్వరూపంగా భావించుకుని చేసుకోవాలి ఓకే ఈ భోగి రోజు అలాగే మనకి భోగి రోజు పొద్దున అగ్నిహోత్రుని ఆరాధన చేస్తే మధ్యాహ్నం ఇంటి దైవాన్ని ఇష్ట దైవం ఏదైతే ఉందో అంటే మన వెలుపులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేసుకోవడం అనేది జరుగుతుంది సంధ్యా సమయంలో మనం ఎలానూ బొమ్మల కొలువు పెడతాం కదా బొమ్మల కొలువులో సకల దేవతలు వస్తారు అవును లక్ష్మీదేవి కృష్ణుడు ఆయన దశావతారాలు రాములు వారు శివుడు అందరివి మనం ఏవైతే ఉన్నాయో అవందరివి రావడం అనేది జరుగుతుంది సంధ్యా సమయంలో పండగ రోజు కాబట్టి మనకి ఇంట్లో దీపం వెలిగించుకొని అంటే ముందర ఈ మనం ఏదైతే బొమ్మల కొలువు దగ్గర పెడతామో దానికన్నా ముందరే మనం ఇంట్లో దీపం పెట్టుకుని ఇక్కడ అంటే ఈ బొమ్మల కొలువు పెట్టే చోట పసుపు గౌరీని చేసి ఓకే ఈ పసుపు గౌరీని చేసి పసుపు గౌరీకి పూజ చేయాలి ఈ పసుపు గౌరీకి పూజ చేసి అక్కడ నివేదన అనేది చేయాలి ఇది మూడు రోజులు ఉంచండి ఐదు రోజులు ఉంచండి తొమ్మిది రోజులు ఉంచుకున్నా కూడా ఈ బొమ్మలు కొలువు ఉంచుకున్నప్పుడు ప్రతిరోజు కూడా గౌరీదేవి ఆరాధన అనేది చాలా ముఖ్యం ఓకే ఇక్కడ అందుకనే కొన్ని పిల్లలు చర్చ మనకి మనకి భోగిపళ్ళు కానీ ఇలా మనకి గొబ్బెమ్మలు కానీ వీటి యొక్క ఆంతర్యం ఏంటంటే మనకి చిన్నప్పుడు పాటలు పాడించేవారు మనకి పిల్లలకి ఇలాంటి పండుగలు అలవాటు చేయడం వల్ల పూజలు చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి భర్త వస్తాడు అవును మనకి పాటల్లోనే ఉంటుంది వాళ్ళకి అంటే పిల్లలకి సౌభాగ్యము మంచి భర్త రావాలని వాళ్ళకి ఆయుర ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలి అని చెప్పి మనకి పెద్దవాళ్ళు చెప్పిన పాటల్లోనే మనం పాడుకునే పాటల్లోనే ఉంది కదా మనకి కాబట్టి ఈ భోగి రోజు అందరూ కూడా తప్పనిసరిగా సాయంకాలం లక్ష్మీ ఆరాధన చేసుకోవచ్చు లేదా దైవ ఆరాధన అయినా చేసుకోవచ్చు చేసుకుని పెట్టే గొబ్బెమ్మల దగ్గర మాత్రం గౌరీ పూజ మాత్రం తప్పనిసరిగా చేయాలి చేసి ఆ రోజు ముత్తైదువులకి పండుగ రోజు మనకు తోచిన పసుపు కుంకుమ పూలు గాజులు వీలు ఉంటే మనకి ఈ బ్లౌజ్ పీసులు అలాంటివి లేదు కనీసం శనగలు శనగలు కాస శనగలు వేసి మనం మనం వాయినం అనేది ఇవ్వాలి శనగలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అంటే శనగలకి సంబంధించింది గురువుకు సంబంధించిన ధాన్యం ఈ గురువు ఏదైతే నవగ్రహాల్లో ఉండే గురువు ఎవరైనా ఉన్నారో ఆయన గురువుకు సంబంధించిన ధాన్యం ఇది పది మందికి పట్టడం వల్ల అంటే మనం వాయినం ఇవ్వడం ద్వారా ఆ స్త్రీకి గురుబలం అనేది పెరుగుతుంది ఆ స్త్రీకనే కదా కుటుంబానికి ఎందుకు గురుబలం కావాలి అని అనుకున్నప్పుడు కానీ ఆంతర్యం ఆలోచిస్తే మనకి ఏ పని జరగాలన్నా ఇప్పుడు నేనుంది నేను ఒక పని మొదలు పెట్టాలి ఆ పని మొదలు పెట్టాలంటే ఏ బలం కావాలి మనకు గురుబలం అనేది కావాలి గురుబలం ఉంటే ఎటువంటి పనులైనా అవుతాయి అని చెప్తారు మనకి కాబట్టి అలాంటి మనకి అన్ని పనులు అవ్వడానికి అందరి ఆశీర్వాదం మనం పొందడానికి యొక్క భోగి రోజు మనం చేసుకునే ప్రతి కార్యక్రమం ప్రతి పని ఒక అది పూజ అవ్వు లేకపోతే మనం పెట్టుకునే పేరంటం అవ్వు ముతైదులకు వాయనం అవ్వు ఏవైనా సరే కూడా వాటి యొక్క ఆంతర్యం ప్రతీది మనం ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి మనకి అనుకున్న పనులు కానీ ఏవైనా సరే అదే లక్ష్మీ కటాక్షం అనుకోవచ్చు స్త్రీలకు సౌభాగ్యం అనుకోవచ్చు పురుషుడికి ఆ ఇంటిలో ఎవరైతే యజమాను ఉన్నాడో ఆ యజమానికి వృద్ధి అనుకోవచ్చు ఏదైనా సరే ఇవన్నీ కూడా మనకి ఈ భోగి పళ్ళ భోగి రోజు మనం చేసే కార్యక్రమాల వల్ల ఉన్న ఆంతర్యం ఓకే మ్యామ్ అసలు భోగి అంటే అర్థం ఏంటమ్మా భోగి అంటే ఇదే మన భోగభాగ్యాల పండగ భోగి అంటే ఒక మంట భోగి మంటలు అంటాం కదా మనం అదే భోగి మంటలు అంటే మన అందుకని పెద్దవాళ్ళు చెప్పేది భోగభాగ్యాల పండగ అది ఓకే అమ్మా అమ్మ థ్యాంక్ యూ అమ్మ ఎందుకంటే ఈ భోగి అనేది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది చాలా చక్కగా జరుపుకుంటారు ఈ పండుగ అనేది ఎందుకంటే పొద్దున్న లేచి భోగి మంటలు ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసులు గంగిరెద్దులు సో ఇవన్నీ చూస్తే చాలా అందరికీ చాలా ముచ్చటగా ఉంటుంది సంతోషంగా జరుపుకుంటారు భోగి పండుగ అనేది ఎలా జరుపుకోవాలి దాన్ని ఏ విధంగా ఆచరించాలన్న దాని గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలమ్మా నమస్తే